చంద్రశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం నిధుల నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ పోచయ్య, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందని, గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు సూచించారు. గ్రామంలో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ లేనందున గ్రామ అభివృద్ధికి నిధులు తక్కువగా రావటం జరుగుతుందని, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ లక్ష్మణమూర్తి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ పోచయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చిన్న శంకరపేట మండలంలోని శాలపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు పద్మ దేవేందర్ రెడ్డి గారి సహకారంతో మంజూరు చేసినటువంటి సీసీ రోడ్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నిర్మాణం పనులు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఎంపీటీఓ గారు, ఎంపీఓ గారు అందరు పాల్గొనడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 10 లక్షలు సీసీ రోడ్డు శాలపేట గ్రామానికి మంజూరు కావడం జరిగింది. కాబట్టి ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి మరి మన మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న గారు, మరి ఎంపీడీఓ గారు, మరి సర్పంచ్ గారు, మరి ఊరు గ్రామ ప్రజలందరూ ఈ సీసీ రోడ్డు పోయడానికి అందరూ సహకరించి పూర్తి చేయడానికి అందరూ సహకరించగలరని కోరుతున్నాను.